విఆర్ఏలకు కనీస వేతనం ఇవ్వాలని విశాఖ జిల్లా పద్మనాభం ఆనందపురం భీమిలిపలు మండలాల విఆర్ఏలు తగరపు వలసలో మహా ర్యాలీ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. విఆర్ఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిఏతో కూడిన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాస్తారోకు నిర్వహించారు. ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వులు రద్దు చేయాలని కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని నామినీలను విఆర్ఏలుగా ప్రమోట్ చేయాలని చనిపోయిన కార్మికులకు పిఎఫ్ గ్రాడ్యుటీ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. విఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పిఆర్సీ వర్తింప చేయాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తగరపు వలసలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు చిట్టి వలస కార్యాలయం నుండి తగరపు వలస అంబేద్కర్ కూడలి మీదుగా సంత తాత థియేటర్ మీదుగా అంబేద్కర్ కూడలి వరకు వచ్చి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్ఎన్ మూర్తి మరియు విఆర్ఏ 3 మండలాల గౌరవ అధ్యక్షులు రవ్వా నరసింగరావు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షురాలు భాగం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ సేవకులు ఈ గ్రామ విఆర్ఏలు వివిధ రూపాల్లో ధర్నా రూపం జరుగుతుంది. మేము చూస్తే ఊరుకోం, మేము దళిత కుటుంబాలకు చెందిన వారిని, మేము ఎనగబడిన తరగతులకు చెందిన వారిని. ఏ మినిస్టర్ చెప్పినా ఏ సీఎం చెప్పినా మేము దళిత కుటుంబాలకు న్యాయం చేస్తాం, మేము దళిత కుటుంబాలను ఉద్ధరిస్తాం, మేము దళిత కుటుంబాలను మా అభివృద్ధి చేయమని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులు కనిపించలేదా అని సందర్భంగా అడుగుతున్నాం. అదే చెప్తున్నాం, దళితులు కానీ ఎదురు తిరిగితే మీకు అడ్రస్ లేకుండా పోతావు, మళ్ళీ ఎక్కడ ఉంటే అక్కడే కళ్ళం అయిపోతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 26వ తారీఖు 10వ తారీఖున రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపు మా సమస్యలు అని పరిష్కారం చేయకపోతే అప్పుడు చూపిస్తాం విఆర్ఏలు తలక ఏంటో అని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మొన్న పిఆర్సీ గురించి చూసాం, మొన్న పిఆర్సీ లో కూడా మా విఆర్ఏలు భాగం ఉంది, మా పిఆర్సీకి కూడా మా విఆర్ఏ సపోర్ట్ ఉంది. అయినా విఆర్ఏ పిఆర్సీకి వెళ్ళినటువంటి నాయకులు విఆర్ఏల గురించి కనీసం కూడా మాట్లాడుకుంటా వాళ్ళ స్వార్థం చూసుకొని వాళ్ళ పక్షాన్ని మాట్లాడి వెనక్కొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నాయకుల్ని కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎవడో గుర్తించడు, ఎవడు విమర్శించడు, ఎవడు విరమించడు అని సందర్భంగా పిఆర్సీకి వెళ్ళినటువంటి నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి పిఆర్సీ వర్తింపు చేయాలి, కనీస వేతనం 26,000 చెల్లించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రమోషన్లు ఇవ్వాలి, మొదలు ఉన్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లు పరిష్కారమైనంత వరకు ఒక్కసారి దిగిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేసే పరిస్థితి లేదని సందర్భంగా ప్రభుత్వానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్స్ సమాచారం ఏది ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళే వస్తారులే అనుకుంటే మాత్రం శుద్ధ తప్పు. నీకు పాలన అనుభవం లేదు, అప్పులు ఎవరు పంచడం తప్ప నీకు పరిపాలన విభాగం గురించి పరిపాలన గురించి అస్సలు నీకు అవగాహన లేదు. కార్మికులు కష్టలు వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నటువంటి పని, వాళ్ళ కష్టం నష్టం చూసే వెసులుబాటు కూడా అనేది లేదు. ఒక ఏజెంట్ ఉంటాడు, ఈ 3 జిల్లాలకు ఒక ఏజెంట్, 3 జిల్లాలకు ఒక ఏజెంట్ పెట్టుకొని ఎక్కడ భూములు ఉన్నాయో కట్టాలు చేసేసి వాళ్ళ పేరును రాసేసుకుని రాబోయే కాలానికి ఎలక్షన్ కోసం డబ్బులు సంపాదించుకుని ఈ ప్రభుత్వానికి పాలన చేస్తే అర్హత లేదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి సమస్యల పరిష్కారం అయినంత వరకు ఈ ఉద్యమం వెనక్కి అడిగలేదు. రాబోయే కాలంలో మీ సీఎం క్యాంప్ కోసం కూడా ముట్టడించి చేస్తాం, మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము విలేకరులకు చెప్తున్నాం. అది ఈ విఆర్ఏలు చేసినటువంటి పని, ఇలా జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజలకి విన్నవించాం, ప్రజలకు కూడా మాకు సపోర్ట్ చేయాలి, ప్రజలకు కూడా సీఎం ప్లేస్కి విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయాలని ప్రజలందరూ